కృష్ణా జిల్లా ఏ కోడూరు మండలంలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల్లో దాదాపు 1500 మంది కిడ్నీ రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో అసలే ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్నా వారు సైతం మందులు వైద్య పరీక్షల కోసం నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. చాలా మంది వ్యాధి నయం కాక ఆరోగ్యం క్షీణించి జీవత్యవాలుగా బతికేడుస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇటీవల గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నా పరిష్కారం దిశగా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమకు సమీపంలో ఓ డయాలసిస్ యూనిట్ ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే చావే గతి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం లేదండి, ఇప్పుడు సాయం చేస్తున్నామని తిరుగుతున్నారు. మాకు ఏ ప్రభుత్వం మాకే పట్టించుకోవటం లేదు. ఇప్పుడు 5-6 నెలల నుంచి తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఏమైనా పెడతారని ఆశగా మాకు కూడా. కుండూరు మీటింగ్ అన్నారు, అక్కడ పోయాం 2-3 సార్లు. అక్కడ పోయాం, ఎక్కడ పిలిచినా వస్తున్నాం. రక్తం తీసుకున్నారు, ఈయన అబద్ధం అయితే 5 వేల మందులే మరి ఖర్చులు. మరి నాకు తినటానికి మా ఇంట్లోనే ఉంటాముగా, మరి నాకే బుద్ధ పెడుతున్నారు. ఇప్పుడు అట్టాగా కిడ్నీలు మందు కిడ్నీలు అని ఇది అని అదే చూసుకొని బాగుతున్నారు. మరి ఏమి ఇస్తున్నారు ఏంటి? ఇప్పుడు 2-3 మంది చనిపోయారు. వాళ్ళకేం చెప్పారు? వాళ్ళకేమో ఇల్లు కట్టిస్తామా, అంటే వాళ్ళకి వాళ్ళకేమో 5 లక్షలు ఇవ్వటమా? ఎవరికండి అది? 5 లక్షలు ముందే ఇస్తే బతికే వాళ్ళంగా. మాకు ఏముందట్లా, మాకు పరిస్థితి బాగోలేదు. నెలకి వెళ్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుందండి, 10 ఏళ్ళు దాకా అవుతుందండి. మా ఇల్లు తనకోడు లేదండి, ఇల్లు కట్టుకుంటానికి. ఆ గట్టు మీద ఎవడ ఇచ్చారని నేను గట్టు మీద కట్టుకొని ఉంటున్నాను. నా కొడుకు ఒకడేనండి, సంపాదించుకొని ఎళ్ళాలు పెడతాడు. వాళ్ళకి 2 ఆడపిల్లలేనండి అని బతికిన ఉన్నాళ్ళకు కొయ్య మేము 4 రోజులు బతుకుతా అని ఆశతోని పబ్బితం సాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఆ కృష్ణా నుండి వాటర్ వస్తుంది, బతిందామే దాన్ని తాగొద్దు చేయొద్దని మధ్యలో పేసి పెట్టారు, అట్లాగన్నారు. ఏదైనా సాయం చేస్తారని అని కోరుకుంటున్నామండి మేము. నేను 5 లేళ్ళ నుంచి పని కూడా వెళ్ళట్లా ఈ కిడ్నీ ప్రాబ్లం అని. మొన్నటి నుంచి తీసుకొస్తున్నారండి, ఒక 2 నెలల నుంచి ఈ తీసుకొస్తున్నారు నీళ్లు. అదివరకు బోర్ నీళ్ళే వాడాం. బోర్ నీళ్ళ గురించి ఒక 50 సెంట్ ఉంటే అమ్మేసి ఈ ఖర్చు పెట్టుకున్నా. ఇంతవరకు డబ్బులు ఏమి లేవు. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఒకసారి 10 ఇచ్చారు, ఒకసారి 15 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కారు పెట్టారు, దాని మీద తిరుగుతున్నానండి. ఏకోడూరు కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పరంగా చూస్తే ప్రభుత్వం మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెబుతుంది, మాత్రం క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏకొండూరు మండలంలో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. మనతో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు చాలా మంది కిడ్నీ బాధితులు కలిశారు, ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి వాళ్ళకి? పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. గత ఫిబ్రవరి నుంచి ఆందోళన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులు వచ్చి వెళ్ళారని చెప్తున్నారు. వెళ్ళి వచ్చి వెళ్ళినా కానీ ఏమీ మార్పు ఏం కనపట్టలేదు. చనిపోతూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకో తండాలో చనిపోయారని చెప్పేది కూడా చెప్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి మాత్రం చేమగొట్టినట్టు కనపట్టలేదు. తక్షణం చేయాల్సిన పరిష్కారాలు కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఈరోజు ఇక్కడ ఒక ఈ ఏకొండూరు మండలంలోనే దాదాపు 600 మంది కిడ్నీ బాధితులు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే 400 మంది ఉన్నారు, 22 మంది చనిపోయారు గత 4 నెలల్లో. గత 1.5 సంవత్సరంలో 104 మంది చనిపోయారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనుషులను చూస్తే యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ముసలవాళ్ళై మంతాలు పట్టిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అందుకని ప్రభుత్వం శాశ్వతమైన చేయాల్సినవి చేయాలి. ఈరోజు పోలవరం ఉన్న 54,000 కోట్లు అన్నారు. ఆ 54,000 కోట్లలో ఒక చిన్న పిల్లకాలం ఎక్కడికి వెళ్ళినా ఈ 15 మండలాలకి నీళ్లు వస్తాయి. పక్కన అమరావతి మహానగరం అంటున్నారు, ఆ గోడ పక్కనే ఈరోజు మంచినీళ్ళు లేక మనుషులు చచ్చిపోతున్నారని చెప్పేసి అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని శాశ్వతమైన మంచినీటి పథకం అత్యవసరంగా 1 సంవత్సరం లోపల ఈ ప్రాంతంలో చేయాలి. అలాగే ఈ 1 సంవత్సరం లోపల ప్రతి కుటుంబానికి 1 లీటర్ల నీళ్లు కుటుంబానికి ఇస్తే ఈ సమస్య నుంచి అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల 5,000 నుంచి 7,000 రూపాయల మందులు ప్రతి మనిషికి అవుతాయి అంటున్నారు. మందులు
ఇవ్వాలి, మండలానికి ఒక డయాలసిస్ కేంద్రం పెట్టాలి, చనిపోయిన కుటుంబాలకు ఒక 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అది ఇస్తే ఈ ఆత్మవిశ్వాసం ప్రజల్లో కలుగుద్ది, ప్రభుత్వం ఆదుకోండి, అది చేయాలి. అలాగే మంచాల మీద పనిచేయలేని వాళ్ళకి పింఛను, ఇటువంటి ప్రత్యేకమైన పింఛను ఇస్తామని చెప్పారు. ఒకరిద్దరికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. అది వెంటనే వాటిని ఇచ్చి ఆదుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా చూసుకుంటే మేము సరైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాము, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది, కానీ క్షేత్రాల్లో చూసే క్షేత్రస్థాయిలో చూసేపాటికి ఆ విధంగా కనబడడం లేదు. ఎందుకనంటారు? ఇక్కడ ఈ సమస్య ఉన్నా ఆ సమస్యను ఆ తక్షణం ప్రయారిటీ మీద ఆదుకోవాలి. ఈరోజు కేజీకి రూపాయి బియ్యం ఇస్తామని చెప్పంటున్నారు, అది అత్యవసరం కాబట్టి ఇస్తా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు ఆ బియ్యం కన్నా ఈరోజు కూలికన్నా పోతే డబ్బులతో బియ్యం అనుకోను, కొంచెం మంచినీళ్ళు ఎక్కడ కొనుక్కోవాలా? అందుకని మంచినీళ్ళు కూడా అంత అత్యవసరమైన సరుగ్గా భావించి ఇక్కడ ఏకొండూరు ఇప్పుడు సమస్య ఈ 15 మండలాల్లో ఉందంటున్నారు, అటువంటి గుర్తించి ఆ మండలాలన్నింటికీ చేయాలి ప్రభుత్వం బాధ్యత. అది కలుషితమైన ఆహారం తినడం వల్లే వస్తుందని చెప్పి కొంతమంది ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కలుషితమైన ఆహారం తింటున్నారు అని చెప్పి అంటున్నారు. మరి కలుషితమైన ఆహారం ఎందుకు తింటున్నారు, ఏమిటో ఒక ఒక కమిటీని వేసి ఇక్కడికి విచారణకు పంపించమనండి, చంద్రబాబు గారు కూడా రమ్మనండి. నిజంగానే కలుషితమైన ఆహారం సరైన పద్ధతిలో వీళ్ళు తీసుకోకుండా ఇట్లాంటివన్నీ వస్తున్నాయని చెప్పంటే ఆయన, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్దాం. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అని చెప్పే అబద్ధ బాధ్యత తప్ప ఇంకోటి కాదు. ఎవరూ ప్రాణాల మీద తెచ్చుకోరు. కేవలం వెంకటరావు శ్రీనివాస్ టీవీ విజయవాడ.